హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎంఎంఎస్ డిజైనర్. ఎంఎంఎస్ డిజైనర్ హెల్త్ టిప్స్ మరియు బీటి టిప్స్కి స్వాగతం. ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో మనుషులు తమ శరీరాకృతికి, అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ముఖం బాగా తేజస్సుతో కనపడాలని, మృదువుగా ఉండాలని మార్కెట్లో లభించే వివిధ రసాయనాలతో కూడిన క్రీములను, ఫేస్ ప్యాక్లను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ముఖానికి వాడేస్తున్నారు. వీటి వల్ల ఎన్నో దుష్ప్రభావాలు మనకు కలిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా సహజ సిద్ధంగా మన వంటింట్లో వస్తువులను ఉపయోగించి ఫేస్ ప్యాక్తో పాటు చర్మం మృదువుగా అవడానికి ఒక చిట్కాను సూచించారు. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఈ చిట్కా వినడానికి కొత్తగా ఉన్నా ఆచరించడం ద్వారా మాత్రం ఎన్నో లాభాలు కలుగుతాయి. మొదట కొన్ని పదార్థాలను ఉపయోగించి ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మనకు కావలసినప్పుడు మరికొన్ని పదార్థాలను అందులో కలుపుకోవడం ద్వారా చర్మాన్ని మృదువుగా ఉంచే పానీయం తయారవుతుంది. పైన చెప్పిన రెండు అవసరాలకు కలిపి ఈ ఏకైక మిశ్రమమే ఉపయోగపడుతుంది. వీటి తయారీకి కొన్ని ఎక్కువ పదార్థాలు అవసరపడతాయి. వాటిని మిశ్రమంగా చేయడానికి మిక్సీ ఖచ్చితంగా ఉండాలి. ఈ మిశ్రమం తయారీ పద్ధతిలో అతి ముఖ్యమైన పదార్థం పెరుగు. దీనికి మరిన్ని పదార్థాలు కలపడం ద్వారా ఫేస్ ప్యాక్తో పాటు చర్మాన్ని మృదువుగా ఉంచే పానీయం తయారవుతుంది. ఈ మిశ్రమం తయారైన తర్వాత ముఖానికి రాసుకుని అది బాగా ఆరిపోయే వరకు అలానే ఉంచి తర్వాత నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా అది ముఖానికి కొత్త మెరుపును తీసుకొస్తుంది. ఫేస్ ప్యాక్ తయారీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు గడ్డ పెరుగు, నిమ్మరసము, 2 టేబుల్ స్పూన్ల ముడి తేనె, ఒక మిక్సీ. 2 టేబుల్ స్పూన్ల గడ్డ పెరుగుతో పాటు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసము, దానితో పాటు 2 టేబుల్ స్పూన్ల ముడి తేనెను ముందుగా మిక్సీ ఉపయోగించి మిశ్రమంగా చేయాలి. ఆ మిశ్రమం మందంగా గనుక ఉంటే దానికి తగినంత నిమ్మరసం కలిపి పలచన చేయాలి. ఇలా తయారైన మిశ్రమం నుండి 1 టేబుల్ స్పూన్ మిశ్రమాన్ని 1 గిన్నెలో తీసుకుని దానికి 1 చిటికెడు పసుపును కలపాలి. ఇప్పుడు మనకు కావలసిన ఫేస్ ప్యాక్ తయారైంది. ఇలా తయారైన మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్లా వాడుకోవచ్చు. చర్మాన్ని మృదువుగా ఉంచే పానీయం తయారీకి కావలసిన పదార్థాలేంటో చూద్దామా. అరటిపళ్ళు, బాదాం పాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా అరటిపండుని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పైన చెప్పిన పసుపు కలపని మిశ్రమానికి ఈ అరటిపండు ముక్కలతో పాటు బాదాం పాలు కలిపి మిక్సీ చేయాలి. అవసరమైతే కొద్దిగా చక్కెర వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మీ చర్మాన్ని మృదువుగా ఉంచే పానీయం తయారైపోయినట్లే. కావాలంటే ఈ పానీయాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్దిసేపటి తర్వాత త్రాగవచ్చు. ముఖ్య గమనిక: ఫేస్ ప్యాక్ను కానీ పానీయాన్ని కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాడుకోవడం మంచిది. భద్రపరిచి తర్వాత ఉపయోగించుకోవాలంటే కుదరదు. ఈ మిశ్రమం కానీ పానీయం కానీ తయారు చేసిన తర్వాత సమయం గడిచే కొద్దీ చెడిపోయే అవకాశం ఎక్కువ. సో వ్యూవర్స్, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎంఎస్ డిజైనర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.